నమస్కారం అండి, ఇది శివకృష్ణ, ఇవన్ 90s కిడ్. వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నా. కరోనా వైరస్ COVID-19 సెకండ్ వేవ్ స్టార్టెడ్ ఇన్ ఇండియా. ఇది వచ్చి కన్ఫర్మ్గా చెప్పొచ్చు, దీనిలో ఏమాత్రం డౌట్ లేదు. ఇప్పుడు పెరుగుతున్న కేసెస్ చూస్తుంటే ఇండియాలో, ఎస్పెషలీ మహారాష్ట్ర, పంజాబ్ ఈ సైడ్లో అంతా, so it is clearly evident that the second wave has started, the most deadly second wave. మనం ఒక 100 సంవత్సరాలు వెనక్కి వెళ్తే 1919 స్పానిష్ ఫ్లూ, దాని పీరియడ్ వచ్చి 1918 నుంచి 1919 వరకు, 1918 to 1919, 1 ఇయర్ ప్రాబ్లీ 1.5 ఇయర్. ఇది వచ్చి 3 వేవ్స్గా వచ్చింది. సేమ్ ఇప్పుడు మనకి సెకండ్ వేవ్లో ఉన్నాం, కానీ అప్పట్లో వచ్చిన ఫ్లూ వైరస్ వచ్చి 3 వేవ్స్గా వచ్చింది. ఫస్ట్ వేవ్ మనం అందరం గడిపేసాం, అయిపోయింది, చాలా లాస్ జరిగింది, చాలా మంది చనిపోయారు. ద సెకండ్ వేవ్ 1918 ఆగస్ట్, అంటే ఆ చలికాలం మొదలయ్యే ముందు వచ్చింది. సేమ్ ఇప్పుడు ఎలా జరిగిందో అదే 100 సంవత్సరాల ముందు. It was the most dangerous and the most deadliest pandemic the world has ever seen. 50 million to 100 million people, 50 million nunchi 100 million people chanipoyaru. Daggara daggara prapancham oka sagam janaba ayipoyindi ee second wave lo ochina flu anedi. Ippudu appatlo ochina flu ki ippatlo ochina flu similarities chaala unnai. Ippudu first wave lo manaku ochina corona virus lo చాలామంది ఎల్డర్లీ పీపుల్, ముసలి ముతక, 60 ఇయర్స్ పైన ఉండాలి, చాలామందికి ఎఫెక్ట్ అయ్యి చనిపోయారు. కానీ ఈ సెకండ్ వేవ్లో ఏంటంటే, ఈవెన్ మనలాంటి హెల్తీ ఇండివిజువల్స్, ఏజ్ గ్రూప్ బిట్వీన్ 20 to 40 ఇయర్స్, ఈ ఏజ్ గ్రూప్లో ఉండేవాళ్ళు చాలామందికి ఎఫెక్ట్ అవుతున్నారు, చనిపోతున్నారు. ఎల్డర్లీ పీపుల్కు ఇమ్యూనిటీ తక్కువ, మామూలుగా ఏజ్ అయ్యే కొద్దీ ఇమ్యూనిటీ తగ్గుతుంది కాబట్టి ఇమ్యూనిటీ తక్కువ, వాళ్ళని ఎక్కువ జాగ్రత్తగా ఉండమన్నారు. కానీ ఇప్పుడు సెకండ్ వేవ్లో యంగ్ పీపుల్ని జాగ్రత్తగా ఉండమంటున్నారు, అంటే మనలాంటి వాళ్ళని, లైక్ రెగ్యులర్గా మాస్క్ పెట్టుకోవడం, శానిటైజ్ చేసుకోవడం ఇట్లాంటివి. సో మనం ఎప్పుడు సేఫ్ అనుకుంటున్నాం, కానీ ఇప్పుడు మనం కూడా, మనకి ప్రాబ్లం వచ్చింది. బహుశా ఎల్డర్లీ పీపుల్ అందరూ వ్యాక్సినేషన్ చేసుకునే వల్ల, మేబీ దానివల్ల వాళ్ళకి వైరస్ అనేది లోడ్ తగ్గి మేబీ వాళ్ళు బయటపడినారు అనుకుంటున్నాం. సో కొన్ని ఫ్యాక్ట్స్ నేను చదువుతాను దీని గురించి. సెకండ్ వేవ్ ఆఫ్ COVID-19 ఈజ్ ట్వైస్ యాజ్ డేంజరస్ యాజ్ ద ఫస్ట్ వేవ్, అండ్ ఇది చాలా ర్యాపిడ్గా స్ప్రెడ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఒక డేటాలో ఏం చెప్తుందంటే, ఫస్ట్ వేవ్లో ఇప్పుడు 11,000 కేసెస్ 21,000 కేసెస్ అవ్వడానికి, డబుల్ అవ్వడానికి 31 డేస్ పట్టింది, ఒక నెల పట్టింది. కానీ అదే కరోనా వైరస్ సెకండ్ వేవ్లో కేవలం 9 డేస్లో, 9 రోజుల్లో డబుల్ అయింది, 11,000 to 22,000 కేసెస్, అంటే దానికన్నా 3.5 టైమ్స్ ఎక్కువ. సో ఇప్పుడు అర్థమవుతుంది అనుకుంటా మీకు ఈ వైరస్ అనేది ఎంత ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుందో. అండ్ టార్గెటెడ్ ఏజ్ గ్రూప్స్ అస్ ఐ సెడ్, ఇట్స్ అరౌండ్ 20 to 40 ఇయర్స్ ఓల్డ్. బాగా హెల్తీగా ఇప్పుడు నాకు, నాలాంటి వాళ్ళు ఇప్పుడు ఇలాగా నా ఏజ్ గ్రూప్లో ఉండే వాళ్ళు కూడా టార్గెట్ ఎక్కువైతుంది ఈ కరోనా వైరస్ అనేది. సో ఐసీయూస్ తక్కువ ఉన్నాయి, ఆక్సిజన్ తక్కువ ఉంది, ఆక్సిజన్ సిలిండర్స్ తక్కువ ఉన్నాయి, కానీ వైరస్ లోడ్ పెరిగిపోతుంది, జనాలు పెరిగిపోతున్నారు. సో ఇదే సెకండ్ వేవ్ అప్పట్లో ఇన్ని ఫెసిలిటీస్ లేని వల్ల అంతమంది చనిపోయారు, అది ఆ వైరస్ అనేది అంతమంది తీసుకెళ్ళిపోయింది దాంతో, అందరూ మనుషుల్ని, సోల్జర్స్ని, ఆర్మీ పీపుల్ని, నార్మల్ సివిలియన్స్ని కూడా. సో ఇంకో విషయం ఏంటంటే, వెరీ ఇంపార్టెంట్, ఫస్ట్ వేవ్కి సెకండ్ వేవ్కి అప్పట్లో ఫస్ట్ వేవ్లో ఉన్న సిమ్టమ్స్ వచ్చి బ్రెత్లెస్నెస్, అంటే శ్వాస తీసుకోవడం కష్టం అవ్వడం, ఇంకోటి వచ్చి ఫీవర్, జాయింట్ పెయిన్స్, లాస్ ఆఫ్ స్మెల్ అండ్ టేస్ట్. ఈ 4 సిమ్టమ్స్ ఎక్కువ ఉండే, అంటే ఏదైనా తింటే దాని టేస్ట్ తెలియకపోవడం, స్మెల్ తెలియకపోవడం ఇట్లాంటివి. కానీ సెకండ్ వేవ్ కరోనా వైరస్ ఇప్పుడు వచ్చిన సెకండ్ వేవ్, దీంట్లో కొత్త సిమ్టమ్స్ బయటపడ్డాయి, ఐ మీన్ న్యూ సిమ్టమ్స్. Some of the symptoms is unusual cough. Cough ante daggu.
దగ్గు అనేది మామూలుగా కొంచెం వైలెంట్గా కొంచెం ఎక్కువ లైక్ సౌండ్తో ఉండే దగ్గు వచ్చి ఈ దగ్గు వచ్చి కొంచెం అన్యూజువల్గా ఉంటుంది. ఐ మీన్ దాని సౌండింగ్ దాని ప్యాటర్న్ వేరేలా ఉంటుంది. నెంబర్ టూ పింక్ ఐ, ఐ మీన్ దీన్ని కంజక్టివైటిస్ అంటారు, మీకు తెలుసుంటుంది. సో ఈ కంట్లో రెడ్నెస్ రావడం ఇది ఒక సిమ్టమ్ అంటున్నారు. థర్డ్లీ బ్రెత్లెస్నెస్, శ్వాస పీల్చుకోవడానికి కష్టంగా ఉండడం, ఇది వచ్చి సేమే ఫస్ట్ వేవ్కి సెకండ్ వేవ్కి. బికాస్ ఎందుకంటే ఇది లంగ్స్ని అఫెక్ట్ చేస్తుంది కాబట్టి ఈ సిమ్టమ్ కంపల్సరీ ఉంటుంది. ఫోర్త్లీ స్టమక్ ట్రబుల్. స్టమక్ ట్రబుల్లో కడుపులో ఇబ్బంది రావడం, ఐ మీన్ డయేరియా, నాషియా అంటే వామిటింగ్ సెన్సేషన్, క్రామ్స్ అంటే పెయిన్ రావడం, ఇవన్నీ కొత్త సిమ్టమ్స్. ఇది వచ్చి ఫస్ట్ వేవ్లో అసలు ఈ స్టమక్ పెయిన్ అనేది స్టమక్ సిమ్టమ్స్ అనేది లేవు, ఇప్పుడు ఈ బయటపడ్డాయి. ఫిఫ్త్లీ ఇట్స్ ఫ్యాటిగ్. ఫ్యాటిగ్ అంటే అలసిపోవడము, ఎక్కువ మామూలు కన్నా ఎక్కువ టైర్డ్గా ఉండడం, టైర్డ్గా ఫీల్ అవ్వడం. సిక్స్ హార్ట్ బీట్ వచ్చి ఫాస్ట్గా పాల్పిటేషన్స్ అంటారు, ఫాస్ట్గా హార్ట్ బీట్ అవ్వడం, స్వెట్టింగ్ రావడం, సో ఇది ఒక సిమ్టమ్. అండ్ ఇంకోటి లాస్ ఆఫ్ స్మెల్ అండ్ టేస్ట్, ఇది వచ్చి లైక్ ఇట్ వాజ్ లైక్ ద ఫస్ట్ వేవ్లో ఉన్న సిమ్టమ్స్. సో దీంట్లో కొత్త సిమ్టమ్స్ వచ్చి ఎస్పెషలీ కడుపులో ఇబ్బంది రావడం, కంటి కంజక్టివైటిస్ అనేది, అండ్ ఫ్యాటిగ్ అండ్ హార్ట్ పాల్పిటేషన్స్, ఇవన్నీ కొత్తవి బయటపడ్డాయి. సో ఈ టార్గెట్ ఏజ్ గ్రూప్స్ నేను చెప్పినట్టు 20 to 40 years old, ఎక్కువ ఈ ఏజ్ గ్రూప్స్ ఎక్కువ అడ్మిట్ అవుతున్నారు హాస్పిటల్స్కి ఎల్డర్ పర్సన్స్ కన్నా. సో వాట్ క్యాన్ వీ డూ అబౌట్ దిస్? ఏం చేయలేం, మన దగ్గర ఉండే టూల్స్ మూడే, మాస్క్ వాడడం, సోషల్ డిస్టెన్స్ పాటించడం, చేతులు శుభ్రంగా కనుక్కొని శానిటైజ్ చేసుకోవడం, ఇవే ఈ వైరస్ని జయించడానికి ఇవే మార్గాలు. ఎందుకంటే వ్యాక్సిన్ అనేది మినిమం 10 to 20 years పడుతుంది ఏ వ్యాక్సిన్ అయినా కనబెట్టడానికి, అది అమలు చేయడానికి. ఈ వ్యాక్సిన్ వన్ ఇయర్లో ఇది వచ్చి ఎఫెక్ట్లోకి వచ్చింది. సో ఇది వచ్చి టోటలీ ఎఫెక్టివ్ అని చెప్పలేము, ఇంకా వాళ్ళు రీసెర్చ్లోనే ఉన్నారు. సో మన జాగ్రత్తలు మనం ఉండాలి, ఎన్ని వ్యాక్సిన్లు వచ్చినా మనము మన హెల్త్ని చూసుకుంటేనే దేంట్లోంచి బయటపడగలుగుతాం. సో యాస్ ఐ ఆల్వేస్ సే, హాట్ వాటర్ హనీ లెమన్ ఎర్లీ మార్నింగ్, మంచి ఫుడ్ తినండి, ఆయిల్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ ఇవన్నీ బయటపడేయండి, జ్యూసులు బాగా తాగండి, అండ్ హ్యావ్ యోగర్ట్ ఆర్ బటర్ మిల్క్. మంచి మీ గట్ హెల్త్ని, మీ కడుపులో ఉండే బ్యాక్టీరియాని బాగా మంచి ఫుడ్తో దాన్ని నరిష్ చేయండి. సో ఇవన్నీ మనది మనమే చూసుకోవాలి కాబట్టి, సో ఇవన్నీ పాటిస్తేనే మనం సెకండ్ వేవ్ నుంచి బయటపడగలుగుతాం. ఎందుకంటే ఇది చాలా డేంజరస్, మీకు మళ్ళీ చెప్తున్నాను, మీ కేర్లెస్నెస్ వల్ల మీ ఇంట్లో ఉన్న వాళ్ళని బాధ పెట్టకండి దయచేసి. సో నేను చెప్పినట్టు ఇదంతా డేటా డ్రివెన్ అండ్ డేటా రీసెర్చ్ గురించి చెప్తున్నాను, నా ఎమోషన్తో ఏం చెప్పట్లేదు. మీకు లింక్స్ వచ్చి ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు వెళ్ళి చదవండి. సేమ్ ప్రాబ్లం 100 years ముందు వచ్చింది, సో అదే ప్యాటర్న్ మనకు రిపీట్ అవుతుంది. సో అందుకనేది డేంజరస్గా ఉండొచ్చో లేకపోతే దానికన్నా తక్కువ మనం చెప్పలేము, మన చేతిలో ఏం లేదు, ఇట్స్ జస్ట్ గేమ్ బై ద నేచర్, ఓన్లీ ద నేచర్ క్యాన్ హ్యావ్ ద ఆన్సర్స్ ఫర్ అస్. సో దట్స్ ఇట్, దట్స్ మై వీడియో ఫర్ టుడే. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్, అండ్ బీ సేఫ్ అండ్ మేక్ హెల్తీ ఫుడ్ చాయిసెస్. దిస్ శివకృష్ణ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ ద కాంటెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. దిస్ శివకృష్ణ 90s కి సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.